हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇవాళ ఏ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను అనేది తెలుసుకోబోయే ముందర మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్। సో చాలా మంది బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ, అంటే ప్యాకాట్ కావచ్చు, అలాగే క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఇటువంటి గేమ్స్ అనేది ఆడుతూ చాలా మంది తమ యొక్క మనీని పోగొట్టుకోవడం జరుగుతోంది, అలాగే తమ జీవితాలను కూడా చాలా మంది నాశనం అనేది చేసుకుంటూ ఉన్నారు। సో ఇటువంటి వాళ్ళు తమ పోగొట్టుకున్నటువంటి అమౌంట్ ని రికవరీ చేసుకోవాలంటే ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది చేయబోతున్నాను। సో ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ అనేది చూసి ఉంటారు, అంటే బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్ ను ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది, కానీ నేను ఈ వీడియో అనేది ప్రత్యేకంగా పేకాట్లో కావచ్చు, అలాగే ఇతరత్ర బెట్టింగ్ గేమ్స్ లో పోగొట్టుకున్నటువంటి అమౌంట్స్ ని ఎలా రికవరీ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇక ఈ రోజు చెప్పబోయే బిజినెస్ లో మీరు మంత్లీ మినిమం 1 లక్ష రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు। సో ఆ బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, అలాగే మనం ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో ఆ బిజినెస్ గురించి తెలుసుకుందాం మా ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే అశ్వగంధ రూట్స్ ద్వారా మనం బిజినెస్ ని చేయవచ్చు। సో ఈ అశ్వగంధ రూట్స్ ద్వారా మనము అశ్వగంధ పౌడర్, అలాగే అశ్వగంధ లేహము, అలాగే అశ్వగంధ పౌడర్ ని తయారు చేయడమా, లేదా బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని ప్యాకింగ్ చేసి సేల్ చేయడమా అనేది నిర్ణయం మీదే। సో ఈ అశ్వగంధ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము। మొదటిది వచ్చేసి క్యాన్సర్ జబ్బును రాకుండా కాపాడుతుంది, నరాల నీరసాన్ని తగ్గిస్తుంది, రక్తపోటు మధుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుంది, అశ్వగంధ పొడి కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఒత్తిడి సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది, అలాగే డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా నియంత్రించవచ్చు, అలాగే మీ జుట్టు కుదుళ్లలో మెలినిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో ఈ అశ్వగంధ అనేది సహాయపడుతుంది, అలాగే అశ్వగంధ మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చుండ్రు, దురద, సోరియాసిస్, తామర, మంట వలన కలిగే ఇతర అలర్జీ వంటి నెత్తి మీద వ్యాధులను నియంత్రిస్తుంది, అలాగే మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నిర్వహించడానికి అశ్వగంధ ఒక తక్షణ పరిష్కారం, ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైనటువంటి ప్రోటీన్లను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది। సో ఈ విధంగా అశ్వగంధ యొక్క ఉపయోగాలు అనేటివి చాలా ఉన్నాయి। సో ఇది అశ్వగంధకి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి వీడియో అయితే కాదు, సో ఈ అశ్వగంధ రూట్స్ ద్వారా మనం బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇక ఈ అశ్వగంధ బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం డెస్క్టాప్ స్క్రీన్లో ఒకసారి గమనించండి। సో మొదటగా అశ్వగంధకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏముంటాయి అనేది ఒక్కసారి చూడండి। సో అశ్వగంధ పౌడర్, అలాగే అశ్వగంధకు సంబంధించినటువంటి చూర్ణాలు, అలాగే అశ్వగంధకు సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ ఐటమ్స్, క్యాప్సిల్స్, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో సేల్ అనేది చేస్తూ ఉన్నారు। సో ఇక ప్రైజ్ విషయానికి వస్తే 100 గ్రామ్స్ వచ్చేసి మీకు 149 రూపీస్ అనేది పడుతుంది। సో అలాగే కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి ఎక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి, ఒక్కసారి ప్రైజెస్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, రీటైల్గా ఒకసారి కనుక్కోండి। సో నేనైతే మీకు చాలా తక్కువ ప్రైజ్లు ఎక్కడ దొరుకుతాయి అనేది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి। సో అశ్వగంధకు సంబంధించినటువంటి రూట్స్ యావరేజ్గా ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ చూడండి। ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క ప్రైజ్ అనేది సేల్ చేస్తున్నారు, ఒకరు వచ్చి 150 రూపీస్, మరొకరు 160 రూపీస్, 250 రూపీస్, అలాగే 295 రూపీస్, 300 రూపీస్, 350 రూపీస్, 415 రూపీస్, ఇట్లాగా 450 రూపీస్ వరకు, అంటే 500 రూపీస్ వరకు ఓవరాల్గా ప్రైజెస్ అనేది నేను తీసుకోవడం జరిగింది। సో ఇవంతా టోటల్ చేస్తే మనకి 2870 రూపీస్ అనేది వస్తుంది, అంటే యావరేజ్ ప్రైజ్ మనం తీసుకుంటే 2870 డివైడెడ్ బై 9 కంపెనీస్కి సంబంధించి 9 వేస్తే మనకి యావరేజ్ ప్రైజ్ వచ్చేసి 318 రూపీస్ అనేది ఉంటుంది।
సో మీకు ఇది పర్ కేజీ అన్నమాట, మనకి అవైలబిలిటీలో ఉన్నది ప్రైస్ బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే. సో మనకి 100 grams వచ్చేసి 149 rupees మీకు రీటైల్గా సేల్ చేస్తున్నారు, అంటే పర్ కేజీ అప్రాక్సిమేట్లీగా మీకు 1490 rupees అనేది రీటైల్గా సేల్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ దొరికే ప్రైజ్కి మన ప్రాఫిట్ చూసుకుంటే అంటే 1490 rupees మైనస్ 318 rupees చేస్తే మనకి ఒక కేజీ మీద 1170 rupees అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో ఇక్కడ ఏ కంపెనీ దగ్గర మీరు పర్చేస్ చేసుకున్నా కానీ మీకు యావరేజ్ ప్రాఫిట్ అంత ఉంటుంది. సో మీరు ఇటువంటి రూట్స్ని పర్చేస్ చేసుకొని అయినా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు, లేదా ఫినిష్డ్ గూడ్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకొని అయినా చేయవచ్చు. సో మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, తయారు చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. అలా కాదు అని అనుకుంటే ఆల్రెడీ తయారైనటువంటి ప్రోడక్ట్స్ అనేది కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. సో అశ్వగంధ పౌడర్ 25 kgs పౌడర్ వచ్చేసి మీకు ఎంత పడుతుంది అనేది చూడండి, పర్ కేజీ వచ్చేసి 255 rupees మీకు దొరుకుతుంది అనమాట. ఇది వాళ్ళు ఆల్రెడీ పౌడర్గా కన్వర్ట్గా చేసేసినారు. ఇది వచ్చేసి 200 rupees అనమాట. సో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క ప్రైజెస్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి వైద్యనాథ్ అశ్వగంధ చూర్ణ అనమాట. సో వీళ్ళు ఏ ప్రైజ్కి సేల్ చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే చూర్ణ. సో ఈ విధంగా మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని అయినా కూడా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. లేదా మీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటుంటుంటే చాలా లైసెన్సెస్ అనేది కావాల్సి వస్తాయి. సో ఒకసారి చూడండి, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉండాలి, లోన్ లైసెన్స్ ఉండాలి, అలాగే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్, వైట్ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్స్ టు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది GMP సర్టిఫైడ్ అయి ఉండాలి, అలాగే ఇద్దరు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్, అలాగే ఇద్దరు ఫార్మసిస్ట్స్ అనేది కంపెనీలో ఉండాల్సి వస్తుంది. సో ఇలాగా చాలా ఫార్మాలిటీస్ అనేది ఉన్నాయి. అలాగే రూమ్స్ వచ్చేసి 3 rooms అనేది మినిమం ఉండాలి. ఒకటి రా మెటీరియల్ స్టోరేజీకి, ఒకటి వచ్చేసి ఫినిష్డ్ గూడ్స్ స్టోరేజీకి, ఒకటి ఆఫీస్ పర్పస్, అలాగే లోన్ లైసెన్స్ ఉండాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వచ్చేసి రెగ్యులర్గా వచ్చేసి ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో అలాగే కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది ఏ స్టేట్కి సంబంధించి ఉంటుందో ఆ స్టేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా చాలా ఫార్మాలిటీస్ అనేది ఉంది. సో ఈ విధంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే, ఇది వచ్చేసి నేను చెప్పింది టోటల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లైసెన్సెస్ ఏముండాలి, ఫార్మాలిటీస్ ఏంటి అనేది చెప్పాను. సో ఇందులో మీకు అశ్వగంధ కూడా ఒక ఆయుర్వేదక ప్రోడక్టే కాబట్టి సో ఈ లైసెన్సెస్ అనేది వర్తిస్తుంది అనమాట. సో ఒకసారి మీరు చూడండి ఆన్లైన్లో ఎంత ప్రైజ్కి సేల్ చేస్తూ ఉన్నారనేది. సో ఇది డైరెక్ట్గా మీకు ప్రాక్టికల్గా ఆన్లైన్లోనే నేను మీకు చూపిస్తున్నాను, దీంట్లో ఎటువంటి మాడిఫికేషన్స్ అనేది చేయలేదనమాట. మీకు ఇక్కడ ప్రోడక్ట్ ఎంత ప్రైజ్కి దొరుకుతుంది, ఇది వెరిఫైడ్ కంపెనీస్ అనమాట, ట్రస్టెడ్ సీల్ అనేది కూడా వేసి ఉంటారు. సో ఇది ఎటువంటి ఫ్రాడ్ అనేది అయితే కాదు. మీకు పర్చేజింగ్ రేట్స్ అనేది ఉంటాయి. సో ట్రస్టెడ్ స్టీల్ అంటే ఇండియా మార్ట్ అనేది చాలా పెద్ద కంపెనీ, వాళ్ళందరి డాక్యుమెంట్స్ అనేది GST అనేది వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేస్తే క్వాలిటీని చూసి ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు తక్కువ ప్రైజ్కి పర్చేస్ చేసుకొని జస్ట్ పౌడర్ రూపంలో మార్చడమా, లేకపోతే ఆల్రెడీ పౌడర్స్ మార్చినటువంటి వాటిని మీరు పర్చేస్ చేసుకొని ప్యాకింగ్ చేసి సేల్ చేయడం అనేది మీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు ఈ అశ్వగంధ పౌడర్ కావచ్చు, అశ్వగంధ క్యాప్సిల్స్ కావచ్చు, అలాగే అశ్వగంధ టానిక్స్ కావచ్చు, ఇటువంటివి మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.